ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అక్క ఎప్పుడు జోష్ గా మాట్లాడే జ్యోతి ఈ రోజు డల్ గా మాట్లాడింది ఏంటి? అవును, అది నేను గమనించాను. తనేదో చెప్పుకోలేని బాధలో ఉంది. సాధన, రవి గురించి వాళ్ళింట్లో గొడవ పెట్టుకోవద్దు అని మరీ మరీ చెప్పాను. నువ్వు వినకుండా వెళ్ళావు. ఇప్పుడేమో జ్యోతి డల్గా ఉందని చెప్తున్నావు. అమ్మా, అక్కడేం జరిగిందో తెలుసుకోకుండా నీకు నువ్వే ఊహించుకుని మాట్లాడుకో. పోనీ నువ్వు వదిన వెళ్ళి జ్యోతి ఎలా ఉందో చూసిరండి. అలాగే. హలో హలో సాధన. ఆంటీ చెప్పండి. ఎలా ఉన్నావు? బాగున్నాను ఆంటీ, మీరు? నేను కూడా బాగున్నాను. నీకేమైనా హెల్త్ ఇష్యూ ఉందా? లేదే, నేను బానే ఉన్నాను. మరి వాయిస్ ఏంటి అంత డల్గా ఉంది? అదేం లేదు, చెప్పండి. హలో, మీరు లైన్లో ఉన్నారా? ఉన్నాను సాధన. చెప్పండి ఆంటీ, ఏమైంది? కాల్ చేశారు? నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. వీలైతే ఈరోజు మా ఇంటికి రాగలవా? సాధన, నువ్వు లైన్లో ఉన్నావా? ఉన్నాను. కానీ నన్ను కలవడం దేనికి? ఏదైనా ప్రాబ్లమా? అది డైరెక్ట్గా కలిసినప్పుడు చెప్తాను. అన్ని విషయాలు ఫోన్లో మాట్లాడలేం కదా. వస్తావుగా? వస్తానంటీ. ఓకే అమ్మా, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మంచిది. ఏమైంది సాధన? నాతో ఏదో పర్సనల్గా మాట్లాడాలంట. ఒకసారి ఇంటికి రమ్మన్నారు. ఎవరు సాధన? విరాజ్ వాళ్ళమ్మ. నిన్నేదో అనడానికే రమ్మన్నారు అనుకుంటా. నువ్వు వెళ్ళకు సాధన. అవును సాధన. అమ్మా, శుభలేఖలో పేరు మారింది కదా, దానికోసమే తిట్టడానికి సాధనని పిలుచుంటారు. మనం ఏ తప్పు చేయలేదు. ఆవిడ గొడవ పడితే మాత్రం మనం ఎందుకు భయపడాలి సాధన? అవును మూర్తి, శుభలేఖల్లో పేరు మారడానికి కారణం మనం కాదు కదా. వెళ్ళి కలిస్తేనే కదా దేనికి పిలిచారనేది తెలుస్తుంది. దీపా, నువ్వు వెళ్ళి నా బ్యాగ్ తీసుకురా. సరే, నేను నీతో వస్తాను. ఎందుకు మూర్తి? అవును సాధన, మూర్తిని కూడా తోడు తీసుకెళ్ళు. అమ్మా, నేనేమైనా చిన్నపిల్లనా? నేను వెళ్తాను. దీపా, వస్తున్నానక్క. సాధన, నేను చెప్పేది విను. మూర్తి, నేను వెళ్ళగలను. సరేనమ్మా, నేను వస్తాను. సాధన, ఇప్పుడు కుదిరిందా నీకు? అన్నా, అది మనిషికి ఒక మాట గొడ్డుకొక దెబ్బ అని పెద్దల ఊరికే అనలేదు. మంచిగా మాట్లాడితే నీకు అర్థం కావట్లేదు. బెదిరిస్తేనే నువ్వు మాట వింటావు. అన్నా, నేను ఫోన్లో ఎంత చెప్పినా మీరు వినట్లేదు. నాకు పోలీస్ జాబ్ వచ్చేలా ఉంది. నేను ఇలాంటి పనులు చేయకూడదన్నా. ఓ అలాగా? అన్నా, మీరు వేరే పని ఏం చెప్పినా నేను చేస్తానన్నా, కానీ ఈ ఇల్లీగల్ పనులు మాత్రం చేయనన్నా. ప్లీజ్ అన్నా, అర్థం చేసుకోండి. నన్ను వదిలేండి అన్నా, ప్లీజ్. తెలుసో తెలియకో పాము పుట్టలో చెయ్యి పెట్టేశావు. నీ చెయ్యి తీయాలని చూసినా నీ ప్రాణాలకే ప్రమాదం. అన్నా ప్లీజ్ అన్నా, నేను నీ సొంత తమ్ముడిని అయితే ఇలాగే చేస్తావన్నా. ఏంట్రవి, సెంటిమెంట్తో నన్ను కూల్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు తీసుకున్న 8 లక్షల్లో 1.5 లక్ష మాత్రమే క్లియర్ చేశావు. మరి మిగతా డబ్బులు కూడా ఇవ్వాలి కదా, మర్చిపోకు. సరే, నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి నేను వదిలేస్తాను. కానీ లాస్ట్ ఒకే ఒక్కటి చేయి చాలు. డబ్బు మొత్తం క్లియర్ అయ్యేలా చేస్తాను. ఏం చేయాలో చెప్పన్నా? ఇలా అడిగావు బాగుంది. ఈ పార్సిల్ తీసుకుని ఖైరతాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళు. అక్కడ పార్టీ వాళ్ళు వచ్చి పార్సిల్ తీసుకుంటారు. ఆ తర్వాత నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. నీ దారి నీది, నా దారి నాది. ఓకేనా? అన్నా, నిజంగానే ఇది లాస్ట్ కదా? అవునయ్యా. అన్నా చాలా థ్యాంక్స్ అన్నా. इक नेनु बैलदेरुतानु ओके ఏంటన్నా నువ్వు చేతికి దొరికినవని అలా వదిలేసావు అలా వదిలేయడానికి నేను ఏమైనా తెలివి తక్కువని అనుకుంటావా మనం చెప్పిన సరికి ముందు వెళ్ళని ఆ తర్వాత ఏదో ఒకటి చెప్పి మళ్ళీ రప్పిస్తా నువ్వు సూపర్ అన్నా हे शालिनी इकड़ें चेसुनावु నేను కలవడానికి వస్తున్నాను ఇంతలో స్కూటీ ఆగిపోయింది అవునా వన్ సెకండ్ నేను చూస్తాను నువ్వు పక్క జరుగు అవును నేను నీకు చాలా సార్లు కాల్ చేశాను నువ్వు కట్ చేస్తూనే ఉన్నావు ఏమైంది ట్రాఫిక్ లో ఉన్నాను కదా అందుకే ఓకే ఓకే ఏమైంది రవి తెలియట్లేదు చూస్తున్నా అవును నన్ను కలవాలన్నావు దేని గురించి నీ చెయ్యి లైవ్ ఎందుకు ముందు ఇవ్వు ఎందుకు చెప్పొచ్చు కదా కంగ్రాట్స్ చెప్పడానికి ఫిజికల్ టెస్ట్ లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు కదా ఇప్పుడైనా చేయిస్తావా Congrats. Thank you. వాణ్ణి చూడడమే చిరాకనుకుంటే నువ్వు పళ్ళికిలించే వాడికి షేక్ హ్యాండ్ ఇస్తావా రావే ఇంటికి రాని సంగతి చెప్తా రవి నువ్వు ఫిజికల్ టెస్ట్లో బాగా పర్ఫామ్ చేయాలని ఫాస్టింగ్ ఉండి దేవుడికి బాగా దండం పెట్టుకున్నాను అవునా దండం పెట్టుకో కానీ ఇలా నా కోసం ఫాస్టింగ్ ఉండి నీ హెల్త్ని పాడు చేసుకోకు నీ గెలుపు కోసం నీ ఫ్యామిలీ అంతా కష్టపడుతున్నప్పుడు నేను ఈ మాత్రం చేయలేనా థ్యాంక్ యూ ఎందుకు నా కోసం దేవుణ్ణి వేడుకున్నావు కదా పర్లేదు నాకు నువ్వన్నా నీ ఫ్యామిలీ అన్నా చాలా ఇష్టం ఎందుకు తెలీదు కానీ చాలా ఇష్టం నీకోసం ఒకటి తీసుకొచ్చాను ఒకసారి జరుగు ప్లీజ్ ఏంటో This is for you. ఏంటిది? తీసుకో. అంటే ఈ గిఫ్ట్స్ అన్ని ఎందుకు? ఫిజికల్ టెస్ట్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు. నేను నీకు ఇస్తున్న చిన్న గిఫ్ట్. శాలిని కొంచెం ఓవర్‌గా అనిపించట్లేదు? రవి, గిఫ్ట్ అనేది గెలిస్తేనే కాదు. నీకంతా మంచి జరగాలని కోరుకుంటూ కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు. మా సాధనకలాగా చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. కాబట్టి తీసుకుంటాను.